సో యాక్చువల్లీ నేను వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలని చేయాలనేది నాకైతే తోచట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటారు, సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే స్టార్ట్ చేస్తాను. కానీ ఏం చేద్దామో నాకైతే అర్థం కావట్లేదు. ఏకే దొరికింది, ఎదురుగా ఒక ఎనిమిది ఉన్నాడు అనమాట మన చేతిలో. డ్రాకో ఏకే లెవెల్ 7 ఫుల్ అప్గ్రేడెడ్ ఏకే ఉంది. అయిపోయి అరే ఎంత కొట్టాలి నీకు అమ్మా, రీకాయిల్ అవుద్దబ్బా. ఏకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది రీకాయిల్ అవడానికి మాత్రమే. ఏకేని మనం యూజ్ చేయాలంటే ఏకేకి సైలెన్సర్ పెట్టుకొని యూజ్ చేస్తేనే బెటర్. అరే పైన వచ్చేసి ఫుల్గా క్రాస్ ఫైట్స్ అవుతున్నాయి, అందరూ కొట్టేసుకుంటున్నారు. మనం సైలెంట్గా వెళ్ళి ఒక్కొక్కరిని తీసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైన కొట్టుకుంటూనే ఉన్నారు. వస్తున్నా వస్తున్నా, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నా. అరే బ్యాక్ సైడ్ కూడా క్రాస్ ఫైట్స్ అవుతున్నాయి. అరే కింద ఉన్నాడు, అర్రే ఎక్కడ కొడుతున్నావు, అరే యార్ ఎక్కడో ట్రాక్ చేస్తున్నాను నేను. సో ఎదురుగా ఇంకొకటి ఉన్నాడు, వాడికి కూడా. సో మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం. సో కొట్టిన ప్రతి ఒక్కరికి హెడ్ షాట్ 1, 2, 3 ఓకే. మొత్తం ముగ్గురు కొట్టాం, ముగ్గురికి హెడ్ షాట్లు కొట్టాం. బ్యాక్ అరే వెనక్కి చూసారా కొట్టుకుంటున్నారు. సో బ్యాక్ ఫుల్గా క్రాస్ ఫైట్ అవుతుంది. సో మనమైతే ఆ ప్లేస్కి ఫాస్ట్గా వెళ్దాం. సో ఇక్కడైతే ఇంకా ఎవరు ఎనిమిస్ నాకైతే కనబడట్లేదు. సో ఇక్కడ లూట్ చేసుకొని వెళ్దాం. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నాకు ఏం ఛాలెంజ్ చేయాలా నాకు తోచట్లేదు అబ్బా. అరే యార్ మీరు గమనించారా, మనకి ఇంటర్నెట్ అనేది మధ్య మధ్యలో 999+ వస్తుంది. ఎంతమంది గమనించారు ఒకసారి చూడండి, ఎనిమిది దగ్గరికి వస్తారు కదా, ఆ టైంలో 999+ అయిపోతుంది. గ్లూవల్ పడట్లేదు, అంటే ఆల్రెడీ అలా జరుగుతుందన్నమాట. ఈ మ్యాచ్ ఎలా అవుతుందో నాకు తెలియట్లేదు, ఒకసారి చూద్దాం. ఎదురు ఒక 8 ఉన్నాడనమాట. సో 8కి అయితే ప్యూర్గా రెడ్ కలర్ హెడ్ షాట్ కొట్టేసాం. సో ఇంకా ఎవరైనా కనబడతారా, అరే మనం ఇక్కడికి వస్తే అక్కడి నుంచి కొడుతున్నారు. ఎదురుగా ఇంకో 8, 8 ఓకే, ఆ 8 కూడా రెడ్ నెంబర్ హెడ్ షాట్ కొట్టేసాం. అదిగోండి ఇప్పుడే మనం అక్కడి నుంచి వచ్చామా, అక్కడ క్రాస్ ఫైట్. సో అక్కడికైతే మనం వెళ్దాం. సో మనకైతే కిల్స్ అనేవి వచ్చేసాయి అనమాట. అక్కడ ఫుల్గా క్రాస్ ఫైట్ అవుతుంది. ఆ కిల్స్ అన్ని నాకే రావాలి, ఎలా అయినా కిల్స్ అన్ని మనకే రావాలి. అక్కడికి ఫాస్ట్గా వెళ్దాం, ఆ కిల్స్ అన్ని మనమే తీసుకుందాం. ఆల్రెడీ మనమైతే 5 kills కొట్టేసాం. సో మొన్న అయితే పీక్లో చాలా కిల్స్ కొట్టాం, దగ్గర దగ్గర 14 kills కొట్టేసినట్టున్నాం. ఈ రోజు వచ్చేసి ఇంకా క్లాక్ టవర్లో ఎన్ని కిల్స్ కొడదామో చూద్దాం. ఎందుకంటే చుట్టుపక్కల ఎనిమీస్ ఉన్నారు, దిగినప్పుడైతే ఎవరు కనబడలేదు, బట్ ఇప్పుడిప్పుడైతే ఫైరింగ్స్ వస్తున్నాయి. అదిగోండి అదిగోండి లెఫ్ట్లో అయితే ఫైరింగ్ అనమాట. మనల్ని కొడుతున్నాడు, మనల్నే హెడ్ షాట్, ప్యూర్ రెడ్ కలర్ హెడ్ షాట్స్ అయితే కొడుతున్నాం అనమాట. అందరికీ హెడ్లే కొట్టాం, 5 members హెడ్లే కొట్టాం అనమాట. సో ఇంకా ఇది కూడా హెడ్ షాటే. సో ఇది కూడా హెడ్ షాట్ కిల్లే వస్తుంది మనకైతే. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఓన్లీ ఏకే ఛాలెంజ్ చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను గైస్. ఇంకా ఎందుకు ఇంకోటి యూస్ చేయడం చెప్పండి, డైరెక్ట్గా డ్రాకో ఏకే ఉంది కదా, ఈ డ్రాకో ఏకేతోనే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి మనమైతే బూయా కొట్టి చూపించాలి. ఓకే ఛాలెంజ్ వచ్చేసి మనకైతే అంత కష్టమే కాదు, చాలా సింపుల్. ఏకే కదా, ఎంతసేపు షార్ట్ రేంజ్ అయినా లాంగ్ రేంజ్ అయినా మీ ధనుడేనో ఇట్టే అంటే అట్టే కొట్టేస్తాడు. అదిగోండి ఇంకొకటి కూడా హెడ్ షాటే కొట్టేస్తాం. సో 7 kills అనమాట, 7 kills. అరగండి 999+ వచ్చేసింది. ఇంకా ఈ ఇంటర్నెట్ చూడండి అలానే ఉండిపోతుంది. అబ్బా M1887 ఉందబ్బా, వుడ్ ప్యాకర్ ఉందబ్బా, నా ఫేవరెట్ గన్స్ నా కళ్ళ ముందే ఉన్నాయి. కానీ నేను తీసుకోలేను, ఎందుకంటే మనం ఇప్పుడు ఓన్లీ ఏకే ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడైతే హిట్ లిస్ట్ యూస్ చేస్తాం, మనం ఓన్లీ క్లాక్ టవర్లోనే 7 kills కొట్టాం. సో ఇప్పుడు క్లాక్ టవర్ మధ్యకి అంటే క్లాక్ టవర్ దగ్గరికి ఇంకొకటి అయితే వస్తున్నాడు, వాడి దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇంకా బ్యాక్ సైడ్ ఎవరైనా ఉండొచ్చేమో అనిపిస్తుంది. మనం ఇక్కడికి వెళ్తే మళ్ళీ బ్యాక్ని క్రాస్ ఫైట్ అవుతుంది కదా, ఒకసారి చూస్తే పోలా చూద్దాం ఒకసారి. అదిగోండి అదిగోండి ఎలా వస్తారో తెలియదు, టైంకి అయితే మాత్రం వస్తారు, ఇంకా అక్కడికి వెళ్ళిపోలేదు. సో ఇటు వచ్చాం, కిల్ అయితే వచ్చేసింది, ఫ్రీ కిల్ అనే చెప్పుకోవాలి. అంటే మనం కష్టపడి కొట్టుకున్నాంలేండి, ఫ్రీ కిల్ ఎందుకు అవుద్ది. ఓకే అక్కడ వచ్చేసి మనకైతే కనబడుతున్నాడు అనమాట ఎనిమి వచ్చేసి. సో ఆ ఎనిమి దగ్గరికి అయితే మనం ఫాస్ట్గా వెళ్ళి వాడిని అయితే క్లియర్ చేసేయాలి. 8 kills కొట్టేసాం. సో ఇంకా వాడితో 9th kill అనమాట, అది కూడా క్లాక్ టవర్లో. సో క్లాక్ టవర్లో మనం ఆల్మోస్ట్ 10 kills అయితే కంప్లీట్ చేయాలి. ఓకే 10 kills అయితే క్లాక్ టవర్లోనే కంప్లీట్ చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు మన ముందుకే వస్తున్నాడు, వాడి ముందుకు మనమైతే వెళ్తున్నాం. నాకైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడైతే ఎవరు లేరు, ముందే ఉన్నాడు, ఈ బ్రిడ్జ్ దగ్గరే ఉన్నాడు అనుకుంటా. నాకు అనిపిస్తుంది ఏంటంటే బ్రిడ్జ్ కింద ఉన్నాడేమో అనుకుంటున్నాను. సో ఒకసారి బ్రిడ్జ్ కిందకి వెళ్దాం, బ్రిడ్జ్ కింద ఎవరు లేరే, బ్రిడ్జ్ కింద లేరంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ పైన ఇక్కడ లేడు, బ్రిడ్జ్ టాప్ పైకి ఎక్కుంటాడు. ఎక్కితే ఖచ్చితంగా బ్రిడ్జ్ టాప్ పైన ఉంటాడు, ఇంకా ఛాన్సే లేదు. అదిగోండి ఎదురుగా ఉన్నాడు, వాడికైతే మనం హెడ్ షాట్ ఇచ్చేసాం. ఓకే గాయస్ 8 kills, ఇదంతా 9 kills అయితే కొట్టేసాం క్లాక్ టవర్లో. నైస్ నైస్. సో ఇంకా ముందుకెళ్దాం, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మన క్లాక్ టవర్లో 999+ ఏంటబ్బా, ఈ 999+ మనల్ని అస్సలు అవ్వట్లేదు. సో ఇప్పుడైతే క్లాక్ టవర్ కాదు, ఇప్పుడు ఇంకో ప్లేస్కి వచ్చేసాం అనమాట. క్లాక్ టవర్లో 9 kills కొట్టాం, అలాగే 10 kills కొట్టాలి. మళ్ళీ వెళ్దాం క్లాక్ టవర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న 8 అయితే ఫినిష్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు, ఎక్కడున్నావరా తమ్ముడు, ఎక్కడ చచ్చావు, ఇక్కడైతే నాకు అస్సలు కనబడట్లేదు అబ్బా. ఎక్కడున్నాడు, ఇక్కడే చూపెడుతుంది, పైకి వెళ్ళి వచ్చాను, పైన కూడా లేడు. ఇదిగోండి కిందే ఉన్నాడబ్బా, ఇందాక కనబడలేదు, ఇప్పుడు కనబడుతున్నాడు చూడండి. సో ఏకే వచ్చేసి ఒక్కొక్కసారి రీకాయిల్ అవుద్ది, ఒక్కొక్కసారి పడదు. ఇదిగోండి ఇవన్నీ డ్రాగ్ పడట్లా, డ్రాగ్ పడు, డ్రాగ్ పడవే, డ్రాగ్ పడు. అమ్మా లాస్ట్లో హెడ్ షాట్ పడింది కానీ బాడీ షాట్ కిల్ వచ్చింది, దరిద్రం అంతే.
టెన్ కిల్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో మనమైతే క్లాక్ టవర్లో 9 కిల్స్ కొట్టామన్నమాట. సో ఇప్పుడైతే ఫ్యాక్టరీకి వచ్చేసాం. ఇంకా 18 ఎలా అయితే ఉంది, ఎదురుగా ఎనిమి అయితే రివైవ్ ఇచ్చినట్టుకున్నాడు ఇప్పుడే ఫ్రెష్గా వాళ్ళ ఫ్రెండ్స్కి. సో మనమైతే వాడిని లేపేద్దాం వెనక్కి తిరిగి. వెనక మాట చూసుకోరా, ముందే కాదు అప్పుడప్పుడు వెనక్కి కూడా చూసుకుండాలి. వెనక్కి వెనక్కి, అరే వెనక్కి చూడట్లే అసలు. ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు, ఆ ఎనిమికి డ్యామేజ్ ఇచ్చాం. అరే సో ఫుల్గా కొట్టాం కానీ 999+. అరే యార్ ఎప్పుడు డౌన్ అయ్యాడు చూడండి. ఇప్పుడు కొడితే మనకి 999+ నెట్వర్క్ అస్సలు ఆగట్లేదు అబ్బా, ప్రతిసారి వస్తూనే ఉంది. ఇదిగోండి. సో ఇంకోటి అయితే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొక బుల్లెట్ బ్యాన్ని డౌన్ చేసాం, ఫాస్ట్గా ఫినిష్ కూడా చేసేద్దాం. సో ఇంకా మీ టీమ్మేట్స్ ఎవరైనా ఉన్నా, ఇగోండి ఇంకోటి వచ్చారనమాట. అమ్మ బాబోయ్, ఈ ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో నాకైతే అర్థం కావట్లేదు. సో క్లాక్ టవర్లో ఇంకా ఎనిమిది దొరికాడు. ఓకే సో క్లాక్ టవర్లో 9 కిల్స్ ఇందాక కొట్టాం కదా, ఇతనితో 10th కిల్ కూడా అయిపోయి క్లాక్ టవర్లో 10 కిల్స్ కొట్టినట్టు అవుతుందన్నమాట. సర్లేండి. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్దాం. వాడు మళ్ళీ కొంచెం ముందుకు వస్తే క్లాక్ టవర్ కిల్ రాదు. ఎలా అయినా క్లాక్ టవర్లోనే మనం కంప్లీట్ చేయాలన్నమాట ఈ కిల్ వచ్చేసి. వస్తున్నా వచ్చేస్తున్నా, అయిపోయావు అని మిస్ అవుతుందా భార్య రే. నో నో, హెడ్ షాట్ ఏంటబ్బా, స్టార్టింగ్లో అన్ని హెడ్లే కొట్టా, ఇప్పుడైతే మొత్తం రీకాయిల్ అవుతుంది. సో ఫైనల్లీ హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, కిల్ కూడా వచ్చేసింది. సో జోన్కి వెళ్దాం. ఇక్కడ ఎనిమిస్ అయితే ఎవరు కనబడట్లేదు, పీక్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనమైతే రైట్ సైడ్లో క్రాస్ ఫైట్ అవుతుంది, ఎదురుగా ఎనిమి అయితే కనబడ్డాడు. సో ఎనిమి, అరే రీకాయిల్ ఎందుకు అవుతుంది, అరే బుల్లెట్స్ తగలట్లేదు. అబ్బా అబ్బా అబ్బా, ఏకే వచ్చేసి మనల్ని చాలా ఇబ్బంది పడుతుంది. ఏది యూజ్ చేసినా ఏకే యూజ్ చేయకూడదబ్బా, ఒక్కొక్కసారి దరిద్రం. అగోండి 62 హెడ్ అది కూడా డ్రాకో ఏకే, అది కూడా రీకాయిల్. 100 బుల్లెట్లు కొడితే 50 బుల్లెట్లు తగులుతాయి. సో ఫైనల్లీ చూడండి, వీడికి కూడా కొట్టాం. నెట్వర్క్ ల్యాగ్ అవడంతో సో చాలా లేట్గా డౌన్ అవుతున్నాడు, నెట్వర్క్ ప్రాపర్గా లేదనమాట. సో ఓకే, కిల్ అయితే కంప్లీట్ చేసామన్నమాట, హెడ్ షాట్ కిల్. ఎదురుగా ఇంకొంతమంది అయితే ఉన్నారు, సో వాళ్ళని కూడా కంప్లీట్ చేద్దాం. మ్యాక్సిమం నేనైతే షార్ట్ రేంజ్కి అయితే వెళ్ళట్లేదు, ఓన్లీ లాంగ్ రేంజ్లో మాత్రం ఉంటున్నాను. షార్ట్ రేంజ్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అనమాట, ఎందుకంటే డ్రాకో ఏకే అసలుకే మనకు ప్రాబ్లం, ఎక్కడెక్కడో తగులుతుంది అనమాట, అది కూడా రీకాయిల్ అవుద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో క్రాస్ ఫైట్ అవుతుంది. రారా బయటికి రావాలి, బయటికి వస్తున్నావా నన్ను రమ్మంటావా, బయటకు వస్తావా నన్ను రమ్మంటావా. అందరికీ మనమైతే లాంగ్ రేంజ్లోనే తలకాయ లేపేద్దామని ఫిక్స్ అయిపోయా. సో ఎవరు బయటకు వస్తలేదు, మనం వెళ్దాం ముందుకి. రైట్ సైడ్ నుంచి కొడుతున్నాడు ఎవడో, రైట్ సైడ్ నుంచి కొట్టడానికి చూస్తున్నాడు. సో మనమైతే ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్కి వెళ్ళాలి. ఇక్కడ ఒకడు కొట్టాడు కదా, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాడు ఇంకెక్కడికో జోన్కి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. సో రైట్ సైడ్ ఉన్నాడు, ఒక బాల్ చూద్దాం. ఏంట్రా నువ్వు, నన్ను కొడతావా, ఈ హెడ్ షాట్ ఏంటబ్బా, 63 62 అలా పడుతుంది. సో ఫైనల్లీ కొట్టేశాం గైస్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనమైతే. సో ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేనట్టుగా ఉన్నారు. అరే ఈ ఛార్జ్ బస్టర్ నాకెందుకు, మొన్న ఛాలెంజ్ చేసినప్పుడు అయితే మాత్రం అస్సలు దొరకలేదు, చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు దొరికేస్తుంది చూడండి. అరే బ్యాక్ సైడ్ ఉన్నాడా, ఇందాక చూసుకోలేదబ్బా నేను. సో ఓకే, వాడిని అయితే డౌన్ చేసాం అనమాట. సో హెడ్లు చాలా తక్కువ పడుతున్నాయి. ఇందాక మనం స్టార్టింగ్లో ఎందుకు అంత ఈజీగా డౌన్ చేసామంటే అప్పుడు హెల్మెట్లు ఎవరికి ఉండవు. ఇప్పుడు హెల్మెట్లు ఉంటాయి కదా, ఒక్క బుల్లెట్ కొడితే చాలదు, 3-4 బుల్లెట్లు హెడ్ మీద కొట్టాలి, అప్పుడే పోతారనమాట. సో 17 కిల్స్ అయితే కొట్టేశాం. సో వాడితో 18 కిల్స్ అనమాట. ఆ కిల్ ఇంకా మనకి రాలేదు, వస్తుందిలేండి. ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు, సో వాడికి అయితే కొట్టేద్దాం. అరే కిందకి వెళ్ళిపోయాడు, డౌన్ కిందకి. వాడికి రిజ్ కవర్ కింద వస్తుందన్నమాట, వాడిని అస్సలు వదలద్దు. అయిపోయాడు. సో ఫైనల్లీ హెడ్ షాట్ కొట్టేశాం, 19 కిల్స్ కంప్లీట్ చేసాం గాయ్. సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి మనమైతే పోచ్నాక్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఎవరు నాకు ఎనిమిస్ అయితే కనబడట్లేదు, ఒకసారి వెతుకుదాం మనం. ఇదిగోండి ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు. అరే యార్, మనం రెండు హెడ్లు కొట్టాం, ఇంకొక హెడ్ కొట్టాలా. సో ఆల్మోస్ట్ వాడిని అయితే చంపేశాం, ఇంకొంచెం ఉంటే చచ్చిపోతాడు. సో ఫాస్ట్గా వెళ్దాం. అయిపోయాడు, హెడ్ కొట్ట. అమ్మ ఎంత లేటా, ఇంటర్నెట్ ప్రాపర్గా ఉంటే ఇంకొంచెం బాగుండేదబ్బా, షార్ట్ రేంజ్ ఫైట్స్ తీసుకునేవాడిని. ఇప్పుడు లాంగ్ రేంజ్లో ఉండడం వల్ల ఎనిమిస్ ఎవరైనా ఉంటున్నారో అర్థం కావట్లేదు. 20 కిల్స్ అయితే కొట్టేశాం, ఇంకా రిమైనింగ్ ఎనిమి ఎవరో కనబడట్లేదు. రావాలి నాన్న, రావాలి బయటకు వచ్చావా. వచ్చాడు హెడ్ కొట్టాం. ఇంకో హెడ్ పడాలి. అరే హెడ్ అయితే పడట్లేదు చూడండి, లాస్ట్లో హెడ్ షాట్ కొడతాం అనుకున్నా. సో ఫైనల్గా బూయ అయితే కొట్టేశామన్నమాట, అది కూడా ట్రాక్ ఎక్కేతోని, ఈ పనికి మళ్ళీ ఇంటర్నెట్ పెట్టుకొని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్.